పట్టుదల ఉంటే కానిది లేదు ఇది జగమెరిగిన సత్యం దీనిని మరోసారి నిరూపించింది సింగర్ పార్వతి ఆమె కాకిలా ఉందని కామెంట్ చేసినా పట్టించుకోలేదు పట్టుదలతో పాట పాడటం నేర్చుకుంది ఎందరో మనసులను దోచుకుంది ఆఖరికి కాకి అని కామెంట్ చేసిన వాళ్ళతోనే కోకిలా అనిపించుకుంది ఇంతకీ ఆ సింగర్ పార్వతి ఎవరో ఆమె స్టోరీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానల్ టాలెంట్ ఎక్కడ ఉన్నా గుర్తించి ప్రోత్సహించడంలో ముందుంటుంది ఇప్పటి వరకు ఎన్నోసార్లు మ్యూజిక్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేసిన ఈ ఛానల్ మరోసారి సంగీత కార్యక్రమం ఏర్పాటు చేసింది ఇప్పటికే ఎంతోమంది సింగర్స్ను పరిచయం చేసింది తాజాగా ఏర్పాటు చేసిన ప్రోగ్రాం ఈ నెల ఇరవైన ప్రారంభం కానుంది ఆ ప్రోగ్రాంపై ఇప్పటికే అంచనాలు పెరిగాయి గాయని గాయకులు అదిరిపోయే స్టైల్లో స్టేజ్పై పర్ఫార్మెన్సెస్ ఇచ్చారు ఈ సింగింగ్ ప్రోమోలోనే సింగర్స్ దుమ్ము దులిపేయడం అంచనాలు భారీగా పెరిగాయి అయితే ఈ ప్రోమో చూసిన తరువాత అందరి చూపు మాత్రం ఓ సింగర్ పై పడింది ఆ సింగర్ గురించి ఆరా తీస్తున్నారు ఆ సింగర్ మరెవరో కాదు దాసరి పార్వతి కోకిలే దిగి వచ్చిందా అన్నట్టుగా వినసొంపుగా మళ్ళీ మళ్ళీ వినాలనిపించేలా పాటలు పాడుతోంది ఇండస్ట్రీకి మరో గాయని దొరికింది అనే అభినందనలు అందుకుంటుంది సింగర్ దాసరి పార్వతిది కర్నూలు జిల్లా లక్కసాగరి గ్రామం వ్యవసాయ కుటుంబంలో పుట్టింది సరిగమప ప్రోగ్రాంలో పాల్గొంటోంది చూసేందుకు కాకిలా ఉంది అని ఊరిజనం అన్నా పట్టించుకోలేదు తనలో ఉన్న టాలెంట్ గుర్తించింది పట్టుదలతో పాట పాడటం నేర్చుకుంది మారుమూల గ్రామం కావడంతో సంగీతం నేర్చుకునేందుకు చాలా కష్టపడింది తన ఊరికి బస్సు సదుపాయం లేకపోయినా కాలినడకన వెళ్ళి సంగీతం నేర్చుకుంది ఎప్పటికైనా సింగర్గా మారాలనే సంకల్పంతో ఎన్ని అడ్డంకులు వచ్చినా చిరునవ్వుతో అధిగమించింది ఆఖరికి అనుకున్న లక్ష్యం సాధించింది సింగర్గా మారింది అందరి మనసులు దోచుకుంటోంది ఆమె పాట పాడితే సింగర్సే కాదు జడ్జీలు కూడా మైమర్చిపోతున్నారు ఆమె తల్లిదండ్రులు పాటను కన్నారంటూ జడ్జీలు అభినందిస్తున్నారంటే ఎంత చక్కగా పాడుతోందో అర్థం చేసుకోవచ్చు అంతేకాకుండా ఆమె అద్భుతంగా పాట పాడటంతో నీకేం కావాలో కోరుకో అని జడ్జీలు అడిగితే నాకేమీ వద్దు మా ఊరికి బస్సు కావాలి అన్నది దీనిని బట్టి ఆమె ఊరికి బస్సు లేక ఎంత కష్టపడిందో తనలా ఎవరు కష్టపడకూడదు ఊరికి మంచి చేయాలని ఎంతలా తప్పిస్తుందో అర్థం చేసుకోవచ్చు స్టేజ్ పై తన మొదటి పాటతోనే అందరి మనసులు దోచుకున్న పార్వతి విజేతగా నిలవాలి ఆమె కోరిక నెరవేరాలని కోరుకుంటూ